మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే వేడుకలో కనిపించడం అరుదైన విషయం. ఈ అరుదైన ఘటన ఆదివారం సాయంత్రం జరిగిన సినీ మహోత్సవ వేడుకలో చోటు చేసుకుంది. ప్రొడక్షన్ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుక గచ్చిబౌలిలో జరిగింది. ఈ వేడుక కృష్ణ, కృష్ణంరాజు, తలసాని శ్రీనివాస్ యాదవ్, టి సుబ్బిరామిరెడ్డి, మురళీమోహన్, జయప్రద, జయసుధ, సుమలత, రాజేంద్ర ప్రసాద్, నరేష్, కోట శ్రీనివాసరావు సహా పలువురు సినీ పెద్దలు హాజరయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబులు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. ఇదే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ, చిరంజీవి గారితో మాట్లాడుతూ ఉంటే ఓ ఎనర్జీ వస్తుంది. ఆయన ఇప్పుడు సైరా నరసింహారెడ్డితో మన ముందుకు రాబోతున్నారు. నేను కూడా సైరా కోసం ఎదురు చూస్తున్నాను. సైరా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే ప్రొడక్షన్ యూనియన్ కు మహేష్ బాబు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా బాహుబలి 2 ఈ సినిమా రికార్డు పైనే అందరి దృష్టి. ఈ మూవీ రికార్డును బద్దలుగొట్టడమే ప్రతి హీరో లక్ష్యం. అందుకే భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇండియా వసూళ్లలో ఈ సినిమా రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేకపోయారు. మొన్నటికి మొన్న 2.0 వచ్చింది. వసూళ్లలో బాహుబలి 2 దరిదాపులకు కూడా వెళ్లలేకపోయింది. నిన్ననే చైనాలో రిలీజ్ అయింది. అక్కడ ఇది ఎంత పెద్ద హిట్ అయినా వరల్డ్ వైడ్ వసూళ్ల పరంగా బాహుబలి 2ను అధిగమించడం కష్టమే. 2.0 సాహో సినిమాల తర్వాత బాహుబలి 2 పై కన్నేసిన చిత్రం సైరా. చిరంజీవి నటించిన ఈ సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. సరిగ్గా మరో 25 రోజుల్లో థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమా బాహుబలి 2ను అధిగమిస్తుందని మెగా ఫ్యాన్స్ సవాల్ విసురుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ మేరకు బెట్టింగ్లు కూడా ప్రారంభమయ్యాయి. ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే మెగా కాంపౌండ్ టార్గెట్ కూడా బాహుబలి 2 సినిమానే. టాలీవుడ్ లో రికార్డులు ఏమైనా ఉంటే అవి మెగా కాంపౌండ్ పేరిట మాత్రమే ఉండాలి అనేది ఈ హీరోల లక్ష్యం. గతంలో బాలయ్య, చిరంజీవి మధ్య జోరుగా పోటీ నడిచిన ఇప్పుడు మెగా హీరోలకు మహేష్ బాబుకు మధ్య బాక్స్ ఆఫీస్ వార్ నడుస్తున్న దానికి కారణం ఇదే. సరిగ్గా ఇదే టైంలో అనుకోని విధంగా వచ్చిన బాహుబలి 2 మొత్తం రికార్డులన్నీ తుడిచిపెట్టేసింది. ఒకప్పుడు మహేష్, చిరంజీవి, బాలయ్య రికార్డులతో సరిపోల్చేవారు. ఇప్పుడు ఆ సినిమాలన్నీ పోయాయి. వాటి స్థానంలో బాహుబలి 2 మాత్రమే నిలిచింది. ఏ హీరో అయినా తమది నాన్ బాహుబలి రికార్డ్ అని చెప్పుకుంటున్నారే తప్ప బాహుబలిని క్రాస్ చేసిన రికార్డు సృష్టించలేకపోతున్నారు. ఇది మెగా కాంపౌండ్ కు ఇబ్బందికరంగా మారింది. రికార్డులు తమ కాంపౌండ్ కే పరిమితం అవ్వాలనే టార్గెట్ తో పనిచేసే మెగా కాంపౌండ్ ఇప్పుడు బాహుబలి 2 కు పోటీగా సైరాను రంగంలోకి దించుతోంది. పైకి చెప్పకపోయినా సైరా టార్గెట్ బాహుబలి 2 మాత్రమే. మరి 2.0 సాహో సినిమాల వల్ల కానిది సైరా వల్ల అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే వేడుకలో కనిపించడం అరుదైన విషయం. ఈ అరుదైన ఘటన ఆదివారం సాయంత్రం జరిగిన సినీ మహోత్సవ వేడుకలో చోటు చేసుకుంది. ప్రొడక్షన్ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుక గచ్చిబౌలిలో జరిగింది. ఈ వేడుక కృష్ణ, కృష్ణంరాజు, తలసాని శ్రీనివాస్ యాదవ్, టి సుబ్బిరామిరెడ్డి, మురళీమోహన్, జయప్రద, జయసుధ, సుమలత, రాజేంద్ర ప్రసాద్, నరేష్, కోట శ్రీనివాసరావు సహా పలువురు సినీ పెద్దలు హాజరయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబులు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. ఇదే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ, చిరంజీవి గారితో మాట్లాడుతూ ఉంటే ఓ ఎనర్జీ వస్తుంది. ఆయన ఇప్పుడు సైరా నరసింహారెడ్డితో మన ముందుకు రాబోతున్నారు. నేను కూడా సైరా కోసం ఎదురు చూస్తున్నాను. సైరా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే ప్రొడక్షన్ యూనియన్ కు మహేష్ బాబు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా బాహుబలి 2 ఈ సినిమా రికార్డు పైనే అందరి దృష్టి. ఈ మూవీ రికార్డును బద్దలుగొట్టడమే ప్రతి హీరో లక్ష్యం. అందుకే భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇండియా వసూళ్లలో ఈ సినిమా రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేకపోయారు. మొన్నటికి మొన్న 2.0 వచ్చింది. వసూళ్లలో బాహుబలి 2 దరిదాపులకు కూడా వెళ్లలేకపోయింది. నిన్ననే చైనాలో రిలీజ్ అయింది. అక్కడ ఇది ఎంత పెద్ద హిట్ అయినా వరల్డ్ వైడ్ వసూళ్ల పరంగా బాహుబలి 2ను అధిగమించడం కష్టమే. 2.0 సాహో సినిమాల తర్వాత బాహుబలి 2 పై కన్నేసిన చిత్రం సైరా. చిరంజీవి నటించిన ఈ సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. సరిగ్గా మరో 25 రోజుల్లో థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమా బాహుబలి 2ను అధిగమిస్తుందని మెగా ఫ్యాన్స్ సవాల్ విసురుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ మేరకు బెట్టింగ్లు కూడా ప్రారంభమయ్యాయి. ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే మెగా కాంపౌండ్ టార్గెట్ కూడా బాహుబలి 2 సినిమానే. టాలీవుడ్ లో రికార్డులు ఏమైనా ఉంటే అవి మెగా కాంపౌండ్ పేరిట మాత్రమే ఉండాలి అనేది ఈ హీరోల లక్ష్యం. గతంలో బాలయ్య, చిరంజీవి మధ్య జోరుగా పోటీ నడిచిన ఇప్పుడు మెగా హీరోలకు మహేష్ బాబుకు మధ్య బాక్స్ ఆఫీస్ వార్ నడుస్తున్న దానికి కారణం ఇదే. సరిగ్గా ఇదే టైంలో అనుకోని విధంగా వచ్చిన బాహుబలి 2 మొత్తం రికార్డులన్నీ తుడిచిపెట్టేసింది. ఒకప్పుడు మహేష్, చిరంజీవి, బాలయ్య రికార్డులతో సరిపోల్చేవారు.
ఇప్పుడు ఆ సినిమాలన్నీ పోయాయి. వాటి స్థానంలో బాహుబలి 2 మాత్రమే నిలిచింది. ఏ హీరో అయినా తమది నాన్ బాహుబలి రికార్డ్ అని చెప్పుకుంటున్నారే తప్ప బాహుబలిని క్రాస్ చేసిన రికార్డు సృష్టించలేకపోతున్నారు. ఇది మెగా కాంపౌండ్ కు ఇబ్బందికరంగా మారింది. రికార్డులు తమ కాంపౌండ్ కే పరిమితం అవ్వాలనే టార్గెట్ తో పనిచేసే మెగా కాంపౌండ్ ఇప్పుడు బాహుబలి 2 పోటీగా సైరాను రంగంలోకి దించుతోంది. పైకి చెప్పకపోయినా సైరా టార్గెట్ బాహుబలి 2 మాత్రమే. మరి 2.0 సాహో సినిమాల వల్ల కానిది సైరా వల్ల అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.